భారత దేశానికి దిశా నిర్దేశం చేసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను కూల్చివేసే మతోన్మాద దుండగులను కఠినంగా శిక్షించాలని జాతీయ మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ కూడలిలో మాల మహానాడు మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు వెన్న రాజు మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ సమాజంలోని ప్రజలందరికీ సమానత్వం ఓటు హక్కును కల్పించి అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఉద్యమాన్ని నడిపిన ధీరోదత్తుడని కొనియాడారు. జోగులాంబ జిల్లా గద్వాలలోని దారూర్ మండలం రేగులపల్లి గ్రామంలో అగ్రవర్ణ కులాలకు చెందిన ఓ దుర్మార్గుడు మంగళవారం రోజున అంబేద్కర్ విగ్రహాన్ని విచక్షణారహితంగా ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అతడిపై రాజ్యాంగంలోని చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జైలుకు పంపించాలని కోరారు. కాపుడే రాజ్యాంగ విలువలు అందరికీ తెలుస్తాయని ఇంకెవరూ కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా వెంటనే శిక్షలు అమలు చేసే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. గద్వాల జిల్లా తరూర్ మండలంలో రేగులపల్లి గ్రామంలో ఒక మూర్ఖుడు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగినది. దాని కొరకు ఈరోజు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి రాష్ట్రాలలో కానీ జిల్లాలో కానీ అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేసినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటు. కనీసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంబేద్కర్ గారి విగ్రహాలు ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలని చెప్పేసి హుస్నాబాద్ మాల మహానాడు నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి. ఈరోజు హుస్నాబాద్ మండలంలోని అంబేద్కరు విగ్రహం దగ్గర జిల్లా సిద్దిపేట జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో గద్వాల జిల్లాలోని అంబేద్కరు విగ్రహాన్ని కూల్చిన దుండగుని మీద శిక్షించాలని చెప్పేసి మాల మహానాడు సందర్భంగా హుస్నాబాద్ మండలం అక్కినపేట మండలం సిద్దిపేట జిల్లా ఆజ్ఞ ప్రకారం మేము ఈ ధర్నా చేయడం జరిగింది. అటువంటి మూర్ఖులను వెంటనే శిక్షించి కఠినంగా వాళ్ళకు ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నాం. జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ మండల హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు బోరు కృష్ణస్వామి గారు, యాస శ్రీనివాస్ అక్కనపేట అధ్యక్షులు, హుస్నాబాద్ మండల ప్రధాన కార్యదర్శి మంగళ హరీష్ బాబు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి 1వ తారీఖు మంగళవారం రోజున గద్వాల జిల్లా దరూర్ మండలం రేవులపల్లిలో దుర్మార్గుడైనటువంటి కూర రఘు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడము శోచనీయమని తెలుపుతూ అతన్ని కఠినంగా శిక్షించాలని తెలంగాణ మాల మహానాడు పక్షాన డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి వాళ్లను శిక్షించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి మరోసారి ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ వేదిక ద్వారా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా అంబేద్కర్ గారు బహుజన నాయకుడు, అందరికీ సమానత్వాన్ని ఓటు హక్కును కల్పించి భూమిని జాతీయం చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో అంబేద్కర్ గారు అందరివాడుగా మిగిలింటాడు కానీ కొందరివాడు అని చెప్పి ఒక మందగించిన మందబుద్ధి కలిగిన వ్యక్తులు కొంతమందికే అంకితం చేసినటువంటి విషయాలను వారు రాజ్యాంగాన్ని అన్వయించుకొని తెలుసుకున్నట్లయితే ఇలాంటి దురాలోచన చేసి మానుకొని ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కవచాలుగా అంబేద్కర్ విగ్రహాలకు సీసీ కెమెరాల ఏర్పాటు చేసి ప్రత్యేక బృందాలను అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిక్షించాలని కఠినంగా శిక్షించాలని నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నుండి ప్రత్యేకంగా మేము కోరడం జరుగుతూ ఉంది. జై భీమ్, జై జై.